రోజు స్వర్గీయ వట్టికోట ఆల్వార్ స్వామి గారి వర్ధంతి వారు 1961 ఫిబ్రవరి 5వ డేటున స్వర్గస్థులైన వారికి యావత్ జాతి శ్రద్ధాంజలి ఘటించాలి ఎందుకంటే ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు వట్టికోట ఆల్వార్ స్వామి గారు ఒక ఉద్యమకర్త ఒక సేవాశీలి ఒక కమ్యూనిస్టు నేత ఒక ప్రచురణకర్త పాత్రికేయులు మరి నవలలకు ప్రాణం పోసినటువంటి గొప్ప దేశాలి వట్టికోట ఆల్వార్ స్వామి గారు ఒక బ్రాహ్మణ కుటుంబంలో 1915 నవంబర్ 1న జన్మించారు వీరు కడు బీద స్థితిలో వంట పనిక ఇండ్లలో వంట పని చేసి బతకడం వీరి యొక్క ఆధునికతకు అంటే వారి యొక్క బీదతనానికి ఒక సూచికగా చెప్పక తప్పదు మరి అలాంటి వారు స్వాతంత్రోద్యమంలో మరి నల్గొండ జిల్లాలో శాలిగౌరారం మండలం మాదావరం గ్రామంలో జన్మించి ఆ ఊరికి గర్వకారణంగా నిలిచినటువంటి వట్టికోట ఆల్వార్ స్వామి గారిని స్మరించక తప్పదు యావత్ జాతి తెలంగాణ జాతి శ్రద్ధాంజలి ఘటించి ఆ పుణ్యమూర్తి స్వర్గములో ఉన్నందుకు మనమంతా చింతించవలసిన పరిస్థితి ఉన్నది ఒక ఉద్యమకర్త 1959 కేరళలో నంబుద్రి ప్రసాద్ మంత్రివర్గంలో కేంద్ర ప్రభుత్వం భర్తరపు చేసినప్పుడు దానికి నిరసనగా వీరు ఉద్యమాలు చేశారు వారు నిరసనగా మళ్ళీ కమ్యూనిస్టుల పార్టీలో చేరారు ఆల్వార్ స్వామి 1938 లోపట హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ఏర్పడటానికి ముందటి తెలంగాణ గ్రామీణ ప్రజల జీవన పోరాటంతో ప్రజల మనిషి నవలను రచించారు అంతేకాకుండా ఆల్వార్ స్వామి మొత్తం రచించిన కథలు జైలు లోపల కథల భాషా శైలి మరి కథనము చాలా గొప్పనైనది మరి అలాంటి వారిని స్మరించి వారి 1961 ఫిబ్రవరి 5ను మనము ఒక దుర్దినంగా వారి వర్ధంతిని చేసుకొని మరి వారికి జ్ఞాపకార్థకము ఒక ఆసనాన్ని మీ ముందు ఉంచుతున్నాను అదే త్రికోణాసనం ఈ త్రికోణాసనం చేయడం వల్ల మనకు శరీరంలో ఎలాంటి లోపము లేకుండా దృష్టి లోపం లేకుండా మరి ఈ విధంగా కాలుపై ఇది పెట్టి మనము ఈ విధంగా ఆకాశం వైపు అరచేతి వైపు చూసి మన యొక్క త్రికోణాసనాన్ని ప్రతిరోజు స్వర్గీయ పట్టికోట ఆల్వార్ స్వామి వర్ధంతి నిర్వహించలేనే కానీ యావత్ తెలంగాణ ప్రజలు చేసి సంపూర్ణ ఆరోగ్యమంతులై కాళ్ళలో దృఢత్వము చేతులలో దృఢత్వము మరి దృష్టి లోపం లేకుండా మేధస్సుకు సంబంధించిన త్రికోణాసనాన్ని తప్పకుండా చేసి వారిని స్మరించవలసిందిగా సవినయంగా తెలంగాణ ప్రజలను సవినయంగా ప్రార్థిస్తూ యావత్ భారతదేశములోని తెలంగాణ ప్రజలే కాకుండా యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి భారతీయులు సగర్వంగా ఇలాంటివి దయచేసి నా యొక్క వీడియోను యూట్యూబ్ను తప్పకుండా తిలకించి సబ్స్క్రైబులు కావాల్సిందిగా సవినయంగా యువతీ యువకులందరినీ ప్రార్థిస్తున్నాను.